తెలుగు సినిమా అంటే అందులో తాగుబోతు సీన్లు రెండో మూడో కంపల్సరీ. హీరో అతని గ్యాంగ్ ఓ చోట కూర్చుని మధు తాగుతూ బ్రహ్మానందం లాంటి బక్రాతో ఆడుకోవడం శ్రీను వాట్ల కాలు నుంచి చూస్తుంది. కొంతమంది అగ్ర హీరోలు ఓ టైప్ సన్నివేశాలకు బాగా అలవాటు పడ్డారు. పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో ముదిరిపోయాడు. ఖుషీలో మందు కొట్టి ఆలీతో చేసిన సీన్ పవన్ అభిమానులు మర్చిపోరు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లో ఏకంగా మందుబాబులం మేం మందుబాబులం అనే పాట పెట్టేశాడు. ఇప్పుడు కాటమరాయుడులో అయితే ఆ మత్తు పీక్స్ కి చేరింది. జిబ్బు జిబ్బు అంటూ ఈ సినిమాలోను ఓ మందు పాట ఇరికించేశారు. తాగండి రా బాబు, తాగకపోతే చచ్చిపోతారు అన్నట్టు సాగింది ఆ పాట. ఈ తీరు చూస్తుంటే పవన్ లిక్కర్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడా అనిపిస్తుంది. నిజానికి పవన్ కి మద్యం సేవించడం అలవాటు ఏమాత్రం లేదు, కానీ సినిమాల్లో మాత్రం ఇలా వేరే తాగబోతుగా కనిపిస్తుంటాడు. హీరోలు మందు బాటిల్ పట్టుకుని పాటలు పాడుకోవడం మామూలే, కానీ ఓ స్థాయి హోదా వచ్చినప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ప్రజలకు అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పెద్ద హీరోలు అందున ప్రజా జీవితంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటి పాటల్ని పక్కన పెడితే బాగుంటుందేమో, కాస్త ఆలోచించు పవన్. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్ కి తీసుకెళ్లి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:05కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.